ఖచ్చితంగా దాంట్లో సందేహం చావులేదు. నాకు బోర్డు రాజకీయాలు నాగెందుకయ్యా? నేను ఒక మాట కోసం వెళ్ళా నేను ఆ పక్కకి. ఏది రాజశేఖర గారు చచ్చిపోయాడు కాబట్టి వెళ్ళాను నేను. లేకపోతే వెళ్తానండి నేను వెళ్ళను. నేను మీరు అనుకోవచ్చు ఏంటో బాబు ఎలా మాట్లాడుతున్నాను. నేను నిజంగా 100% హింసవాదిని. 100% చాలా సాఫ్ట్గా మీ నుంచి మీ నోట్లోంచి ఆ డైలాగ్ రావడం ఏంటంటే మొత్తం అంతా లేదు. ఏది నేను సాఫ్ట్ అనుకుంటాను? మీరంతా మీరంతా సాఫ్ట్ అనుకుంటున్నారు. నేను సాఫ్ట్ కాదు. అది ఒకవైపు చూసారు నేను మొత్తం చూసారు మాట్లాడుకున్నాం. అది హింసావాదంలో భాగం. అప్పుడు కాంగ్రెస్ కి ఎగ్నిస్ట్ గా నేను హింసావాదం తెలియలే. నేను ఏం బాబు హింసావాదం తెలియలే. తెగించలేను. బలమైనటువంటి నేషనల్ పార్టీ అది. ఏంటి ఎలా చేసి ఎలా చేసావని నేను వాడిని లెక్క. మా తమ్ముడు లేదా కాంగ్రెస్ పార్టీ నేనే లెక్క చేసానా? లెక్క చేసి నేను లెక్కకోకుండా వీళ్ళ కోసం నేను ఇన్ని త్యాగాలు చేస్తే నా ప్రజలకు నేను ఇప్పుడు ఏమని చెప్పుకోనే? నేను నా మీద ఆశ పెట్టుకున్నటువంటి లక్షలాది మందికి నేను ఏ సమాధానం చెప్పుకోవాలి చెప్పండి. రాష్ట్రంలో నా మీద ఎంతమంది ఆశలు ఉన్నాయి? వాళ్ళు అనుకుంటున్నారా నేను ఎంత ఎంత అమాయకుండాను? నేను అమాయకుడిని కాదు, హింసావాదిని. హింసావాదిని చెప్పమంటే నేను లక్ష మంది పబ్లిక్ మీటింగ్ చెప్తాను. నేను నాకేం భయం కావాలని జైల్లో నేను కూడా అన్యాయం చేయాలి. ఎవరన్నా ఒకటి చంపాడు అనుకో, ఇంకోటి చంపాలి. లేకపోతే ఎక్కడ ఉంది న్యాయం? ఎక్కడుంది న్యాయం చెప్పు నాకు. నేను సీఎం దృష్టి నాకు పిలిస్తే వెళ్తా. ఉన్నారు ఆయన ఆయన తెలియాలి. అది ఆయనే తెలియాలి. సజ్జల సంక్షణ చెప్పాను నేను చెప్పాను. ఇక్కడి నుంచి 60-70 కార్లు వెళ్ళాం. మొత్తం 250 మంది నాయకులంతా వెళ్ళాం. చెప్పాం. చెప్పిన తర్వాత ఆయన స్పందించాల, వాళ్ళు స్పందించాలా. స్పందించకపోతే నేనేం చేయగలను? ఎప్పుడు వాళ్ళు నాకు దెబ్బ కొట్టారు. నాకు 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 అవకాశం లేదా? నేను కూడా దెబ్బ కొడతా. ఏమేమి రాస్తారు మీరు కవర్ రాసుకోండి. నాకేం భయమే లేదు. నాకేం భయం లేదు. నేను ఎందుకు మన అదిష్టమే. మరెవరే నాకు నాకు దెబ్బ కొట్టింది. నాకు అదిష్టం కాకుండా ఎవరు కొడతారు చెప్పండి. ఖచ్చితంగా దాంట్లో సందేహం తావులేదు. నాకు బోర్డు రాజకీయాలు నాగెందుకయ్యా? నేను ఒక మాట కోసం వెళ్ళా నేను. ఏది రాజశేఖర గారు చచ్చిపోయినప్పుడు వెళ్ళా నేను. లేకపోతే వెళ్తానండి నేను వెళ్తాను. మీరు అనుకోవచ్చు ఏంటో బాబు ఎలా మాట్లాడండి. నేను నిజంగా 100% హింసవాదిని. 100% మీరంతా సాఫ్ట్ అనుకుంటారు.